డాక్టర్ జ్యోతికృష్ణ గారు శక్తి ఉంచి నాకు కృషి చేశారు. మంచి సబ్జెక్టు, మంచి టెక్నీషియన్స్ టీమ్ను పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుని ఆయన విడుదల సిద్ధమయ్యారు. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మిక్స్ చేసిన సాంగ్ ఈ సాంగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద సాంగ్ బికాస్ ఆక్సిజన్ సర్వాంగ్ సుందరంగా ముస్తాబై త్వరలో మన ముందుకు రాబోతుంది. సో డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు శక్తి ఉంచి నాకు కృషి చేశారు. మంచి సబ్జెక్టు, మంచి టెక్నీషియన్స్ టీమ్ను పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుని ఆయన విడుదల సిద్ధమయ్యారు. ఈరోజు దాంట్లో భాగంగా ఆడియో రిలీజ్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం పద్ధతిగా వన్ బై వన్ సింగిల్స్ లాంచ్ చేసే క్రమంలో మొట్టమొదటి సాంగ్గా ఒక శుభ సూచకంగా అద్దె లెక్క దరవేరువురన్న అన్న ఒక ఫోక్ కలర్లో ఉన్నటువంటి పాట, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, ఆయనకు స్పెషల్ ఆడియన్స్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఈ పాట స్పెషాలిటీ ఏంటి అంటే తెలుగు భాష గురించిన పాట. సినిమాలో వచ్చే ఒక కీలకమైన సన్నివేశంలో హీరో గారు ఒక ట్రైన్ జర్నీలో ఫెలో ప్యాసింజర్స్తో కలిసి పాడేటువంటి పాట, తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి, తెలుగు లాంగ్వేజ్ మీద ఒక పాట. సో చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి మంచి మంచి సిచ్యువేషన్స్. నిజంగా ఐ మస్ట్ థ్యాంక్ జ్యోతికృష్ణ గారు ఫర్ కన్సీవింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. సో నా వంతు కసరత్ నేను చేశాను. హోప్ అంటే ఇంతకుముందు వచ్చిన తెలుగు మీద భాష మీద వచ్చినట్టు పాటలు కన్నా విభిన్నంగా ఏం రాయగలను అన్న కోణంలో ఆలోచించి కొంచెం శ్రమ కొర్చి ఆయన పాపం ఇబ్బంది పెట్టాను. బట్ రకరకాల విషయం రాసుకునే క్రమంలో బట్ ఫైనల్గా అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ ఇట్స్ సౌండింగ్ ఆల్ ది మోర్ గ్రేట్ అంటాం యువన్ శంకర్ గారి రాజా గారి మ్యూజిక్లో. నాకు బాగా నచ్చినటువంటి పాట, నాకు మంచి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి పాట, పర్సనల్గా చాలా ఇష్టమైన పాట. ఇవాళ శుభసూచకంగా ఆడియో రిలీజ్ లెక్కల్లో ముందుగా ఈ పాట రిలీజ్ చేసాం రేడియో మిర్చి వారి సౌజన్యంతో. మా అందరికీ నచ్చిన పాట మీ అందరికి కూడా వస్తుంది ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆక్సిజన్ ఆడియో యాజ్ వెల్ యాజ్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆక్సిజన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అండ్ సాంగ్ నేమ్ అదిలెక్క దరువేద అన్న, ద సోల్ ఆఫ్ తెలుగు. అండ్ లిరిక్ రైటర్ రామజోషి శాస్త్రి గారు రాశారు అండ్ సంగ్ బై రేవంత్. అండ్ యాక్చువల్లీ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మిక్స్ చేసిన సాంగ్ ఈ సాంగ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద సాంగ్ బికాస్ ఇది తెలుగు మీద సాంగ్. అండ్ డిఫరెంట్ ట్యూన్ యువన్ గారు అందించారు, అండ్ ట్యూన్ వినగానే రామజోషి శాస్త్రి గారు రాస్తే బాగుంటుంది అని పిలిచాను. అండ్ ఈ సాంగ్ లిరిక్స్కి చాలా కష్టపడ్డాం బికాస్ మొత్తం తెలుగు పదాలు అండ్ తెలుగు నేటివిటీ గురించి, తెలుగుదనం గురించి రావాలి. అండ్ సిచ్యువేషన్ సాంగ్ ఇది బేసిక్గా సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అనిపించింది. అండ్ పర్టికులర్ ఈ సాంగ్ రాసిన తర్వాత ఈ సింగర్ ఎవరు పాడితే బాగుంటుంది అనుకున్నాం మేము. అప్పుడు రమేష్ గారు సజెస్ట్ చేశారు మేము చెన్నై రికార్డింగ్ చేసేటప్పుడు ఇక్కడ వద్దు, లైక్ తెలుగు సింగర్ అయితే బెటర్గా ఉంటుందని. తెలుగు సింగర్ అయితే ఇంకెవరని ఆలోచించారు, రేవంత్ పాడితే బాగుంటుంది అనిపించాను. సో ఇమీడియట్గా రేవంత్ గారిని కాల్ చేసి రమ్మని చెప్పి సాంగ్ రికార్డ్ చేశాం. అండ్ సాంగ్ ఫిక్సేషన్ మొత్తం రాజమండ్రిలో చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇలాగే దీంట్లో ఇంకో సాంగ్ రమేష్ శాస్త్రి గారు రాశారు, అండ్ ఇది కాకుండా శ్రీమణి గారు రెండు పాటలు రాశారు, దాంతో ఒక థీమ్ మ్యూజిక్ ఉంది. అండ్ ఈవెన్ పర్టికులర్గా చెప్పాలంటే నాకు బ్రదర్ లాంటి వాడు అండ్ గుడ్ ఫ్రెండ్. అండ్ బేసిక్ ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మేము చాలా డిసైడ్ చేసి కథ నచ్చి ఎవ్రీ సాంగ్ సిచ్యువేషన్ సాంగ్, లైక్ సాంగ్ పెట్టాలని కాకుండా ఒక డిఫరెంట్ అయిన ఫిల్మ్ అని తన ఫీల్ అయ్యి ఒక్కొక్క సాంగ్కి 3-4 ట్యూన్స్ వర్క్ చేశారు. వర్క్ చేసి అండ్ హీ వాజ్ వెయిటింగ్ ది ఆల్బమ్ త్వరగా రిలీజ్ అవ్వాలి అని. హాయ్ దిస్ ఇస్ నాని. హాయ్ దిస్ ఇస్ తమన్నా. హాయ్ దిస్ ఇస్ శివకార్తికేయన్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను ధన్యా బాలకృష్ణ. ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.